ABN Indian Kitchen channel ni subscribe chesi notifications kosam bell button nokkandi. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటో తెలుసుకుందాం. భారతి గారు నెక్స్ట్ ఐటమ్ ఏంటి? తర్వాత మనం సేమియా తోటి వడ చేసుకుందాం. సేమియాతో వడ అంట. ఇప్పుడు ముందుగా మనం సేమియా వడ చేసుకోవడానికి సేమియాని ఉడకపెట్టవలసి వస్తుంది. సో దాని ముందు పొయ్యి వెలిగిద్దాం. సో సేమియా వేసుకుందాం. ఇందులో కొంచెం నీళ్ళు వేసి కొంచెం బాయిల్ చేసుకుందాం. ఓకే, అంటే ఫస్ట్ టైం వింటున్నా సేమియాతో వడ అంట. బాగుంటుంది మేడం. అంటే మీరే నేర్చుకున్నారు లేకపోతే మీ అమ్మగారు ఇట్లా నేర్పించారు? లేదు మేడం, నేనే నేర్చుకున్నాను. ఓకే, ఇప్పుడు సేమియా మనకి బాయిల్ అయిపోయింది. దీన్ని మనం వేరే బౌల్లో తీసుకుందాం. ఓకే, ఓకే. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నాం కదా సేమియాని. ఓకే, ఇప్పుడు ఇందులో మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకుందాం, పిండి కలపడం అంతా. ఈలోపు మనం ఆయిల్ హీట్ చేసుకుందాం మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి. ఓకే, సో ముందుగా ఆయిల్ హీట్ చేయడానికి స్టవ్ తీసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. సో ఈలోపు మనకి ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది, మనం మిగతా ప్రాసెస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలుపుకుందాం. కొంచెం అల్లం వెల్లిపాయలు పేస్ట్. అల్లం వెల్లుల్లి, ఓకే, టేస్ట్ కోసం అంతే. కొంచెం ఎక్కువద్దు లేకపోతే స్మెల్ ఉంటుంది కదా పచ్చి వాసన. ఓకే, కొంచెం ఉప్పు. సో ఇది కూడా టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పు. తర్వాత జీలకర్ర. సో జీలకర్ర వేసుకున్న కొంచెం కారం. ఓకే, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, చిటికెడ్ చాలు ఎక్కువ, ఎక్కువ కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ముందు వీటిని కలుపుకుందాం. ఓకే, అంటే సేమియాతోనే మిక్స్, సేమియాతోటి ముందు మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత మనం పిండి వేసుకుందాం. ఎంత కావాలంటే అంత క్వాంటిటీ మనం కలుపుకుందాం. అన్నీ బాగా కలిసేలాగా ఇప్పుడు దీంట్లోకి మనకి బ్యాటర్ కరెక్ట్గా సరిపోయేలాగా కొంచెం కొంచెం పిండి వేసుకుందాం. మరీ ఎక్కువ అవ్వకుండా మరీ తక్కువ అవ్వకుండా చాలు. మనకు అవసరమైనంత ఎంత కావాలో అంత కొంచెం వేసుకోండి. అవసరం ఉన్నదాన్ని బట్టి వేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాటర్ని ఈ విధంగా కలుపుకుందాం మేడం. పిండి అంతా వేసిన తర్వాత సో దీన్ని మనం ఇప్పుడు వడల్లా వేసుకుందాం. ఓకే, సో దీని ముందుగా కొంచెం చేయి తడుపుకొని చిన్నగా అంటే అట్లా తడుపుకుంటే కొంచెం అంటుకోకుండా ఉంటుంది మేడం. సో పలుచగా కొంచెం వడల్లాగా చేసి డీప్ ఫ్రైలో మేడం ఇది ఒకసారి కాగిన తర్వాత మనం టర్న్ చేసుకుందాం. ఓకే, దీన్ని బాగా మంచి రంగు వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇది కూడా తొందరనే అయిపోతుంది, స్నాక్ ఐటమ్ కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. అవును మేడం, ఇంకా వర్షాకాలం అయితే ఇంకా బాగా వేడివేడిగా తినాలనిపిస్తుంది బజ్జీలు కానీ ఇది కానీ. కానీ కొంచెం కొత్తగా ఉంది సేమియాతో వడ అంటే. దీన్ని ఇప్పుడు మన చిన్న మంట మీదే కాల్చుకోవాలి మేడం. ఓకే, సిమ్లో పెట్టుకోవాలి. సో లోపల కూడా బాగా కదా. అయిపోయింది, టేస్ట్ చూసి చెప్పండి ఎలా. సేమియా వడ వడ. ఓకే, చాలా బాగుంది, అన్నీ సరిపోయినాయి ఇందులో. ఏబిఎన్ ఇండియన్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.